నందమూరి బాలయ్య నటించిన భగవద్కేశరి నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ ఇప్పుడు మామూలుగా లేదు, ఎందుకంటే ఈ సాంగ్ మొత్తం కూడా చిన్నపిల్లలకు చోలు పాడే విధంగా ఉన్నది. నందమూరి బాలయ్య కెరీర్లోనే చాలా అద్భుత సాంగులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సాంగుల్లో ఇది నెంబర్ వన్గా సాగుతుంది. ఇది యూట్యూబ్ని షేక్ చేస్తుంది. అంతేకాకుండా ప్రతి సంగీత విద్వాంసులకు అలాగే డైరెక్టర్లకు నచ్చుతుంది. ఇది ఎంతగా నచ్చుతుందంటే తమ కాలర్ టోన్ కూడా ఈ సాంగ్ని పెట్టుకుంటున్నారంటే ఈ సాంగ్ ఏ రేంజ్లో మైండ్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోండి. ఇక ఈ సాంగ్ నచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా దీనిపై అద్భుతమైన కామెంట్లు చేశారు. ఈ సాంగ్ చాలా ఫీల్ ఉన్న సాంగ్ అని, ఇలాంటి సాంగులు ఒక్కోసారి నాకు తట్టవని, బాబు గారు ఇలాంటి సాంగులని ఎంచుకోవడం నిజంగా గ్రేట్ అని ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా తమ భావాలను పంచుకున్నారు. ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలోనే నెంబర్ వన్గా ట్రెండింగ్ అవుతుంది. ఇక నందమూరి బాలయ్య కెరీర్లో ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకి ఏకంగా 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవ్వాలి. అయితే నందమూరి బాలయ్య దెబ్బకు చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. కానీ నందమూరి బాలయ్య సినిమా మాత్రం 19 అక్టోబర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.